చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్ ఏలో. నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా, నేను మహేశ్వరి. ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న ఎలక్షన్స్లో నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరవుతారని ప్రజలు అనుకుంటున్నారో వెళ్ళి వారి వద్దకు తెలుసుకుందాం, రండి. అండి నమస్తే అండి. మీ పేరు? పి భవానీ మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవును మేడం. నెక్స్ట్ సీఎంకి ఎవరు కావాలనుకుంటున్నారు ఏపీకి? చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటున్నానండి. జగన్ ప్రభుత్వం మీకు నచ్చలేదా? నచ్చలేదు అంటే 35,000 ఇల్లుకి 35,000 కట్టించుకున్నారండి. ఇల్లు చేస్తాం, ఇంకేముంది, ఇల్లు కట్టేస్తాం, మీరు వెళ్తే చాలు ఇంట్లోకి అన్నారు. ఇప్పుడుకి వచ్చి దానికి ఒక పునాది కూడా ఏమీ లేదు. ఎలాగైతే మాకు స్థలం అయితే ఇచ్చారో అవి అలాగే ఉన్నాయి. పట్టాలు అయితే ఇచ్చారు, కానీ ఇది దేనికి మేడం దాచుకోనందుకు ఇచ్చారా ఏంటి అనేది మాకు తెలియదు. ఏమన్నా అంటే ఎలక్షన్ అవ్వాలి అవ్వాలి అంటున్నారు. ఇంక ఎలక్షన్లు అయ్యాక ఇంకేముంటుంది, తర్వాత కూడా ఇంకేముంటుందని మాకైతే నమ్మకం లేదు. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమన్నా అవుతుందేమో అని చూస్తున్నాం. ఈ అమ్మఒడి 4 సార్లు అన్నారు, 3 సార్లే మాకు వేశారు. దానివల్ల కూడా మాకు ఏమీ లేదు. 3 సార్లు అది కూడా 3 సార్లు కూడా సగం సగం కింద అలాగే సరిగ్గా పడలేదు మేడం మాకు. ఓకే. ప్రజెంట్ ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఆల్నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవును. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నుండి బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చండీగారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మ. మీ పేరేంటి? పంతం బుజ్జీరావు అమ్మ. మీరేం చేస్తుంటారు? మామూలుగా కేబుల్ వర్క్ చేస్తానమ్మ. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తారు మంచిది. మళ్ళీ జగన్కే మీ మద్దతు? జగన్ గారు. జగన్ వల్ల మీరు ఏం లబ్ధి పొందారండి? చాలా లబ్ధి పొందామమ్మ. మీకేం వచ్చినాయండి? నాకు మా ఆవిడకి 1800 సంవత్సరానికి. మీకు పింఛన్ వస్తుందండి? నాకు పింఛన్ లేదు, ఇంకా వయసు రాలేదు. నాకు 60 సంవత్సరాలు రాలే, నాకు పింఛన్ రాలేదు. జగన్ గారు వస్తే మళ్ళా మన రాష్ట్రం ముందుకెళ్ళే అవకాశం ఉంది. నవరత్న పథకాలు అందరికీ అందినాయి అంటారా? అందరికీ అందినాయి అమ్మ. మా ఏరు కొన్ని మంది అందలేదు అంటున్నారు కదండి. అది ఏదో 1.5 వాలంటరీ వ్యవస్థ ఉండడం వల్ల బాగుందంటారా బాగలేదంటారా? వాలంటరీ వ్యవస్థ ఉండడం వల్ల బాగుందమ్మ. చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే మళ్ళీ టీడీపీ వస్తే ఒకవేళ. చంద్రబాబు గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదమ్మ. సూపర్ 6 అనే పథకాలతో వస్తున్నారు కదండి, అవన్నీ మేము నమ్మదగిన అభివృద్ధి చెందుతాయంటారా? నమ్మదగిన సక్కలే కాదమ్మా. మళ్ళీ జగన్ గారు వస్తే మా రాష్ట్రం ముందుకెళ్తాకి అవకాశం ఉందమ్మా. సూపర్ 6 పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి? అవన్నీ జరిగాయి కాదు, అవన్నీ జరిగాయి. ఇప్పుడు 3 పొత్తులు కలిసి వస్తున్నాయి కదా, జనసేన, టీడీపీ, బీజేపీ, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవి 3 పొత్తులు కలిసి వస్తాకంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వం చంద్రబాబు గారే 2014 నుంచి 2019 వరకు చేశారు. అయితే చేతి గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లే విషయాల్లో కొంచెం వెనకబడ్డాడు. వెనకబడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారు. టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తారా అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? లేదమ్మా, అవుదాం. వైసీపీలోనే అభివృద్ధి ఉండదు? వైసీపీలోనే అభివృద్ధి, ఎందుకంటే కొంచెం వెనకబడ్డ వర్గాలు ఎస్సీ బీసీలు మైనార్టీలు కూడా మరి జగన్ గారి గవర్నమెంట్లోనే కొంచెం సంక్షేమ పథకాలు పొందుకున్నారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్పై వ్యాఖ్యలు చేశారు, దానిపై మీ అభిప్రాయం? దాని గురించి నాకేం తెలియదు. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? పోతిరాజండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చెప్పండి. నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు. జగన్ ప్రభుత్వం మీకు నచ్చలేదా? నచ్చలేదండి. ఆయన అందించిన నవరత్నాల పథకాలు మీకు అందాయా? అందలేదండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారా? రావాలండి, ఆ దేవుడు అనే రావాలండి. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఆల్నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సెకండ్ది టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ తరఫు నుండి బడెట్ చెంటి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? పవన్ కళ్యాణ్ గెలుస్తారని.
నియోజకవర్గంలో నుంచి వైసీపీ పార్టీ నుండి ఆల్నాని గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ పార్టీ తరపు నుండి పడేటి చంటి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఎమ్మెల్యేగా మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? చంటి గారు కావాలండి. ఓకే అండి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండదు అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు జగన్ బాబే రావాలనిపిస్తుంది అమ్మా. మాకు జగన్ వస్తేనే మళ్ళీ మాకు కతి ఫ్రీగా ఉంటాము. ఆడపిల్లలైనా కతి ఫ్రీగా ఉంటారు. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? మరి మాకు అన్ని న్యాయం చేస్తున్నాడుగా. ఇప్పుడు వాళ్ళెవరు వాలంటీర్లు వద్దంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాలంటీర్లు ఏం చేయలేదు కదా. వాలంటీర్లు అంతా ఇప్పుడు వెళ్ళి మొన్న వెళ్ళి సచివాలయంలో పడగపులు పడి తెచ్చుకున్నాం. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తున్నారు అమ్మా. అది మా పరిస్థితి. జగన్ బాబు రావాలి. 3,000 పెన్షన్ ఇస్తున్నాడు. 35 అంటే ప్రీ భీమ్ ఇస్తున్నాడు. ఏంటి ఆయన చేసే ద్రోహం ఏంటి? మీ పేరు ప్రభాని. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ సీఎంగా ఏపీకి ఎవరు కావాలనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలనుకుంటున్నారు. అంటే జగన్ ప్రభుత్వం మీకు నచ్చలేదా? నచ్చలేదంటే ఉద్యోగాలు ఎవరికీ లేవు. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు అలా ఉండిపోతున్నారు. ఏ ఉద్యోగాలు రావట్లేదు. రెండోది ఏంటంటే ఎక్కడికో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఏ ఉద్యోగం అయినా. మన విజయవాడకి ఏది రావట్లేదు. ఆయన అందించిన నవరత్నాల పథకాలపై మీ అభిప్రాయం? ఎందుకంటే ఎవరికి ఉపయోగం అది? ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఎందుకు ఉపయోగం? కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. అందులో మనకు ఉపయోగపడాలి కదా ఇచ్చినది దేనికైనా. సో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇల్లు కట్టేసి గృహప్రవేశానికి రెడీగా ఇస్తామని చెప్పారు. సో ఆయన గెలిచిన తర్వాత రియాలిటీలోకి వస్తే అలా ఏం జరగలేదు. దానిపై మీ స్పందన? మాకు నచ్చలేదండి. నచ్చల మేము తెలుగుదేశం మేము పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ రెడ్డిపల్లి నాయుడు గారికి ఇవ్వలేదు కాబట్టి టికెట్ బడ్డెడి బుజ్జి గారు తమ్ముడు గారికి మేము గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. సో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు బాగుపడతారండి ఇందులో. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇచ్చేవి ఏవైనా పథకాలు ఇచ్చినా ట్యాక్స్ల మీదే కదండి. ఉద్యోగస్తులు వాళ్ళ ట్యాక్స్లు వేసే కదా ఇస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇది రాక్రితం తక్కువ రేట్లే ఉన్నాయి సరుకులు అన్నీను. ఇప్పుడు ఎంత వస్తున్నాయండి? చాలా రేట్లు ఉన్నాయి. ప్రతిదీ మనం కొనుక్కునేది ఏదైనా సరే అది మనకి తెలుగుదేశం ఉన్నప్పుడు అంత రేట్లు లేవు ఏదైనా సరే. సో ఏలూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి ఆల్నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల తరపు నుండి బడ్డెడ్డి చండీగఢ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్తే. మీ పేరేంటి? హరీష్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? ఆట తోలుతాం. 2024 ఏపీలోని ఏ నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వల్ల చాలా మేము లబ్ధి పొందాం. ఆయన ద్వారా నవరత్న పథకాలు మీకు ఏమొచ్చినాయంటారు? నవరత్న పథకాలు నవరత్నంలో వాహన మిత్ర అయితే నాకు కంటిన్యూగా పడిందండి. తర్వాత వచ్చి మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది మా పిల్లలకి. తర్వాత మా హౌస్ కూడా వచ్చింది. ఆయన ద్వారా మేము చాలా లబ్ధి పొందాం. టీడీపీ వస్తే? టీడీపీ వస్తే మేము చెప్పాం కానీ జగన్ గారి ద్వారా వెళ్తే ఆయన మాకు టీడీపీ ద్వారా ఏం లబ్ధి పొందరు అంటారా? టీడీపీ ద్వారా అంటే ఆయన ఎలా చెప్తా మాకు తెలియదు కదండి. జగన్ గారు అంటే ఏదైనా మాట మీద నిలబడే మనిషి ఆయన. టీడీపీ వచ్చినా మళ్ళీ ఇస్తాము. సూపర్ 6 పథకాలతో వస్తుంది కదండి. సూపర్ 6 పథకం ఎలా ఉంటాయి కూడా మాకు తెలియదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై మీ అభిప్రాయం? ఐ డోంట్ నో, నాకేం తెలియదండి. వాళ్ళు కలిసి వస్తున్నారు కదా, ఏమైనా లాభం ఉన్నదంటారా? ఎంతమంది కలిసి వచ్చినా జగన్ అంతా ఉంది. మళ్ళీ మీ మద్దతే జగన్కే అంటారు? మీ సపోర్ట్? మా సపోర్ట్ ఎప్పుడూ జగన్. లైఫ్ లాంగ్ ఆయన. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అచ్యుత్ కుమార్. కొమ్మన. ఏలూరులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవునండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నేను చంద్రబాబు కావాలనుకుంటున్నానండి. అంటే జగన్ ప్రభుత్వం మీకు నచ్చలేదా? నచ్చలేదు. ఆయన నవరత్నాల పథకాలు అందించారు? అందలేదు. ఏది అందలేదు? అందలేదు. సో టీడీపీ మళ్ళీ ఏపీలో ప్రభుత్వం బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? టీడీపీ బాగుంటుంది అనుకుంటున్నాను. డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటారా? ఉంటుంది. సో జగన్ ప్రభుత్వం మీకు ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా ఏపీలో? ఏమి లేదండి. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి మీకు? నాకు తెలిసి ఏలూరులో ముఖ్యంగా వనరులు లేవు, అవకాశాలు లేవు. ఉన్న జిట్టు మిల్లు మూసేశారు. దాదాపుగా ఇవాళ 3 మిల్లు ఉన్నాయండి. 3 మిల్లు మూసేశారు. చాలామంది ఉపాధి కోల్పోయారు. అలాగే పరిస్థితులు బాగాలేదు. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ అయితే ఏలూరు చుట్టుపక్కల ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. సో మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఆల్నాని గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా.
టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడిటి దాని నుంచి బడెట్ చంటి గారు పోటీ చేసిన ఎమ్మెల్యేగా, సో మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచిదే కోరుకుంటానండి. అయితే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ ఆగిపోయింది, సో టీడీపీ వస్తే బాగుంటుంది, ఇంకో మంచి ఉద్దేశం. సో వాలంటీర్ వస్తే మీకు ఎలా అనిపించింది? వాలంటీర్ వస్తే హ్యాపీయేనండి, మంచిదే. బట్ ఏంటంటే అన్నిటికీ సరిపోదు. మరి పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపై మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ ఉండాలి, బట్ ఏంటంటే వాళ్ళకి ఇమిడి ఉండకూడదు. అంటే మీకు అంటే వ్యవస్థ అనేది ఉండాలి, వాళ్ళకి ఇమిడి ఉండకూడదు. అది పబ్లిక్ మీద ఉండాలి తప్ప అది పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా ఉండకూడదు. వాలంటీర్ వ్యవస్థ వల్ల క్రైమ్లు జరుగుతున్నాయి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఇతర పార్టీలు చెప్తున్నారు. అలా ఏం లేదండి, జరుగుతూ ఉండదు తప్ప, అన్ని కామన్గా జరుగుతుంటాయి, కానీ మనం పాజిటివ్స్కో లేట్ తీసుకోకూడదు నా ఉద్దేశం అది. జగన్ గారు గెలిస్తే మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, జగన్ గారే గెలవాలి మాకు. ఆయన శుభ్రంగా ఉండి, ఆయన అక్క జల్లు శుభ్రంగా ఉండి, మమ్మల్ని శుభ్రంగా చూస్తే ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆయన పెట్టిన నవరత్న పథకాలు అన్ని పథకాలు అన్నీ అందుతున్నాయి, ఆయన గెలిస్తే మాకు ఇల్లు గడిస్తాడని మాకు నమ్మకం. వద్దనుకుంటున్నారు అనుకుంటలేదమ్మా, అందుబాటులో లేదు కాబట్టి మేము కావాలని అనుకుంటున్నాం. వద్దనుకుంటా, జగన్ గారు మాకు కావాలి, ఆలా నాని గారు మాకు కావాలి, అందరూ శుభ్రంగా ఉండి గెలితేనే మాకు అన్ని పథకాలు అంతేయని మాకు నమ్మకంగా ఉందమ్మా. జగన్ గారు వచ్చాక ఏమైనా అభివృద్ధి చేశారా మీరు అనుకుంటున్నారు? మాకు చేశారమ్మా, చేశారు, కానీ ఇల్లు రాలేదమ్మా. ఇంకా ఆ ఇల్లు గురించే ఎదురు చూస్తున్నాం, ఆయన వేసిన పథకాలని మాకు అంతే, మాకేం తేడా లేదు. మా కౌన్సిలర్ కాడ శుభ్రంగా మమ్మల్ని చూసుకుంటున్నారు. జగనే కావాలా? మాకు జగనే కావాలి. జగన్ గారు వస్తేనే మాకు అన్ని పథకాలు జరుగుతాయని మాకు నమ్మకం ఉంది. ఆయన ఇచ్చే ఇల్లు కాడ పట్టా చేసి ఉండదు కాబట్టి అవి వస్తాయని కూడా ఆశలతోనే కుటుంబాలు ఎదురు చూస్తున్నామమ్మా, అంతకన్నా మించింది లేదు తల్లి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారు? ఇంటికాడే ఉంటాను నేను, ఇదివరకు పనికెళ్ళదని ఇప్పుడు ఇంటికాడే ఉంటాను. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు జగన్ అన్న కావాలి. జగన్ ఎందుకు కావాలి? నాకు అన్ని అందరి అయినా ఆయన ఆయన పరిపాలనే బాగున్నారు. ఆయన పెట్టిన పథకాలన్నీ మీకు అందనీయా? నాకు అందరి అందపైన ఆయనే కావాలి నాకు. మరి టీడీపీ? నా టీడీపీ వద్దు, నేను ఎందుకు నాకు అసలు అవసరం లేదు. జగనే కావాలి? జగనే కావాలి, జగన్ అన్న కావాలి నాకు. నాకు అందిన అందపైన అన్ని అందని అందని ఆసల డబ్బులు అందనియి చేయత మట్టికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. జగన్ పెట్టిన నవరత్న పథకాలన్నీ అన్నీ అంది, నాకు జగన్ అన్న కావాలమ్మా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత